తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ అందుకున్న ప్రోగ్రాం బిగ్ బాస్ షో. సరికొత్త టాస్కులు, కొత్త కంటెస్టెంట్ల మధ్య గొడవలు, గ్రూపు తగాదాలు, ప్రేమ కహానీలు ఇవన్నీ ఆసక్తికరంగా ఉండడంతో బిగ్ బాస్ సీజన్ 7 సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేస్తోంది. అయితే ప్రజెంట్ జరుగుతున్న షోలో రెండో వారంలోనే డబుల్ ఎలిమినేషన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. 7వ సీజన్లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో మొదటి వారం జరిగిన ఎలిమినేషన్లో కిరణ్ రాథోడ్ బయటికి వెళ్ళిపోయింది. తర్వాత సీజన్లోని రెండో వారానికి గాను జరిగిన నామినేషన్ ప్రక్రియలో గతంలో కంటే భిన్నంగా కొన్ని గొడవలతో సాగింది. చివరికి ఇందులో 9 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. ఇందులో పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, శోభా శెట్టి, షకీలా, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, శివాజీ, అమర్దీప్లు నామినేట్ అయ్యారు. అయితే ప్రిన్స్ యావర్ను మాత్రం సందీప్ నేరుగానే నామినేట్ చేసేశాడు. బిగ్ బాస్ 7వ సీజన్ 2వ వారంలో జరిగిన ఓటింగ్లో పల్లవి ప్రశాంత్ తర్వాత శివాజీ 2వ స్థానంలో ఉన్నాడని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత స్థానాల్లో మాత్రం మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం అమర్ 3వ స్థానంలో, రతిక 4వ స్థానంలో ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్లో జరిగిన అవమానంతో ప్రిన్స్ యావర్ ఓటింగ్ పెరిగి 5కు చేరుకున్నాడు. టేస్టీ తేజ 6వ స్థానంలో, గౌతమ్ కృష్ణ 7వ స్థానంలో నిలిచారు. ఇక ఈ సీజన్లో టాప్ కంటెస్టెంట్లలో ఒకరిగా ఉన్న శోభా శెట్టి మాత్రం 8వ స్థానానికి పడిపోయింది. ఫలితంగా షకీలా అందరికంటే చివరిలో 9వ స్థానంలో ఉంది. వీరిలో చివరిలో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్లో ఉన్నట్టు. బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 2వ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందట. అదే జరిగితే చివరి 2 స్థానాల్లో ఉన్న షకీలా, శోభా శెట్టి ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. లేదంటే శోభాను ఆపి గౌతమ్ను పంపే ఛాన్స్ కూడా ఉంది. మరోవైపు ఒకరిని ఎలిమినేట్ చేసి మరొకరిని సీక్రెట్ రూమ్లోకి పంపే ట్విస్టును కూడా రెడీ చేస్తున్నారని సమాచారం.